जय गुरुदेव। गौतम बुद्धुड़ गुरिंची वाला मन चुप्कुंदा। బుద్ధుడు సర్వస్వాన్ని విడిచిపెట్టి తన వాళ్ళనందరినీ విడిచిపెట్టి శాంతి అన్వేషణ, మానవులకు ప్రశాంతత లభించేటువంటి విధానం కోసం, ఆ అన్వేషణ కోసం బయలుదేరిపోయాడు ఆయన. సర్వభాగ్యములు ఉన్నాయి, భోగములు ఉన్నాయి, రాజ్యం ఉంది, అందమైన భార్య, చక్కని తల్లిదండ్రులు, కుమారుడు రాహులుడు, ఇంతటినీ విడిచిపెట్టి వెళ్ళిపోయాడు ఆయన. ఆయన బోధివృక్షం కింద కూర్చొని తపస్సు చేశాడు. ఏ తపస్సు అయినా దేనికి? తనకు మోక్షం కావాలి, తనకు ముక్తి కావాలి, తను ప్రశాంతంగా ఉండాలి అనే కథ చేస్తారు తపస్సులన్నీ కూడా. తపస్సులన్నీ ఎట్లనే జరిగినాయి అన్నీ అని కాదు, చాలామంది తపోధనులు విశ్వ కళ్యాణం, లోక కళ్యాణం కోసమే వారి తపస్సులన్నిటినీ కూడా వెచ్చించినటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. బుద్ధుడు ముక్తి కోసం, మోక్షం కోసం ఆయన ప్రాకులాడలేదు. అశాంతితో కొట్టుమిట్టాడుతున్నటువంటి జనాలకి ప్రశాంతతను ప్రసాదించేటువంటి అద్భుతమైనటువంటి మార్గాలను సూచించాలి. ఎట్లా వీళ్ళు అశాంతి పోతుంది, వీళ్ళు ఎలా ప్రశాంతంగా బ్రతకగలుగుతారు అన్న దాని మీద ఆయన బాగా తపించి తపించి ఆయన తెలుసుకున్నటువంటి ఆదర్శవంతమైనటువంటి అంశములన్నింటినీ కూడా సమస్త జనాలకి కూడా అందజేసినటువంటి మహాత్ముడు సిద్ధార్థుడు గౌతమ బుద్ధుడు. ఆ మహానుభావుడు చెప్పినటువంటి మాట ఏంటి? మానవ జీవితము కష్టభూయిష్టము, దుఃఖమయము, అన్ని కష్టములకు దుఃఖములకు మూలము కోరికలే. కోరికలని నశింప చేసుకోవటం, కోరికలను అదుపులో పెట్టుకుంటే ఎడతెగని సుఖం లభిస్తుంది, ప్రశాంతంగా జీవించవచ్చు. ఆయన అహింస బోధకుడు, ఎవరిని హింసించవద్దంటారు. ఆయన మానసిక ప్రశాంతతని పొందడం కోసం మీరు ప్రశాంతంగా మీరు ఉండాలి, తక్కిన వాళ్ళని ప్రశాంతంగా ఉంచాలి, ఎవరిని హింసించవద్దు, లోకం అంతటికీ కూడా శుభం జరగాలి అనేటువంటి తపనతో లోకం ఎంతో ఆయన పరిభ్రమించి తిరిగి తిరిగి అందరికీ అన్ని అంశములు అందచేసినటువంటి మహానుభావుడు గౌతమ బుద్ధుడు. ఎవరైనా తమ స్వార్థం కోసం కాకుండా లోక కళ్యాణం కోసం పాకులాడాలని చెప్పినటువంటి గౌతమ బుద్ధుని యొక్క సూత్రాలని ఆదర్శంగా తీసుకొని లోక కళ్యాణాన్ని సమకూర్చాలని పండిత శ్రీరామశర్మ ఆచార్య గారు హిందీలో ప్రజ్ఞాపురాణంగా ప్రవచించారు. దాన్ని తెలుగులో శ్రీమతి నేమాని గౌరీ సావిత్రి గారు తెలుగులోకి అనువాదం చేశారు. మళ్ళా మరొకసారి మరొక మహనీయుని యొక్క మాటలతో మళ్ళా కలుద్దాం. స్వస్తి.